లోకేష్ పాదయాత్రపై అచ్చెన్ నాయుడు ఆందోళన చెందుతున్న టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్ అయింది. చిత్తూరులో పాదయాత్రకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో చంద్రబాబు సహా తామంతా బాధపడ్డామని నేతలతో వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని గంగాధర నెల్లూరు నేతలకు ఆయన సూచించారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ గా మారింది. రోజు కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల 6 మండలాల్లోనూ 6 50 వెహికల్ అన్న 300 వెహికల్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను. 4 రోజులు వాళ్ళు బుక్ చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే మనకు 3000 మందితో వాళ్ళు అక్కడ రావాలని చెప్పినాడు అన్న. మొన్న మా ఈ చూసే చిత్తూరు చాలా బాధపడతాం సార్ మేమందరం అన్నారు. అవునన్నా అవునన్నా అలా సార్ అదేదో ఇదేందన్నా అది మేము వాళ్ళు మేము మా కాన్స్టిట్యూన్ లో అవదన్నా చేస్తాను. మనకు నాకు చిత్తూరు ఏమైందో నాకు తెలియదు. వీళ్ళ ఇంట్లో ఉన్న 2 ఎక్స్ట్రా బెడ్రూమ్ల్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నేను వెళ్ళలేదు అక్కడికి, బైరంగ్ షాప్ మాత్రం వెళ్ళాను. నేను ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉండిపోయాను. నేను 1000 మంది వచ్చేట్టుగా నేను వెహికల్స్ అంతా అరేంజ్ చేశానన్నా. రోజు కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల 6 మండలాల్లోనూ 6 50 వెహికల్ అన్న 300 వెహికల్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను. 4 రోజులు వాళ్ళు బుక్ చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే మనకు 3000 మందితో వాళ్ళు అక్కడ రావాలని చెప్పినాడన్నా. దాని తర్వాత మొన్న మా ఈ చూసే చిత్తూరు చూసి చాలా బాధపడతాం సార్ మేమందరం అన్నారు. అవునన్నా అవునన్నా అలా సార్ అదేదో ఇదేందన్నా అది మేము వాళ్ళు మేము మా కాన్స్టిట్యూన్ అవదన్నా చేస్తాను. మనకు నాకు చిత్తూరు ఏమైందో నాకు తెలియదు. నేను వెళ్ళలేదు అక్కడికి, బైరంగ్ షాప్ మాత్రం వెళ్ళాను. వీళ్ళ ఇంట్లో ఉన్న 2 ఎక్స్ట్రా బెడ్రూమ్ల్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.